అందరికీ నమస్కారం అండి. నా పేరు జాఫర్. ఈరోజు మనం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో గ్రామ వార్డు సచివాలయం ఎందుకు పనిచేసే అందరి ఫంక్షనరీస్కి సర్వీస్ రూల్స్ మరియు సిసిఐ రూల్స్ అలాగే ఫండమెంటల్ రూల్స్ ట్రెజరీ కోడ్ సంబంధించి బేసిక్ అవగాహన ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలనే వివరాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మొదటగా మనకు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సెటిల్ 3 ఆగస్టు రావడం జరిగింది. సో దీంట్లో ఏముందంటే మనం ఇక్కడ చూసినట్లయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఈ ట్రైనింగ్ వచ్చేసి పూర్తిగా మనం 31 ఆగస్టు కల్లా పూర్తిగా కంప్లీట్ చేయాలి. ద కోర్స్ విల్ బి అవైలబుల్ టిల్ 31 ఆగస్ట్ 2021 అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా ఈ కోర్సు కంప్లీట్ చేయాలి ఫర్ ఆల్ ది విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరీ ఫంక్షనరీస్ టు కంప్లీట్ ద కోర్స్ బిఫోర్ 31 ఆగస్ట్ 2021. అంటే ఈ కోర్స్ ఏదైతే ఉందో మనం 31 ఆగస్ట్ కల్లా విలేజ్ మరియు వార్డ్ సెక్రటరీలో ఉన్నటువంటి అందరు ఫంక్షనరీస్ కూడా కంప్లీట్ చేయవలసిన ఈ సెటిల్ ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే దీంట్లో ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా తెలియజేయడం జరిగింది. సో వివరాలకు వస్తే మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో మన వెబ్సైట్ యాక్సెస్ చేసి ఇక్కడ మనకు లింక్ ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రామ వార్డు సచివాలయం లింక్ క్లిక్ చేయగానే మనకు మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మీకు లెర్నింగ్ కార్నర్ అనేది మనకు కార్నర్లో ఉంది. సో ఆ లెర్నింగ్ కార్నర్ని క్లిక్ చేయగానే మీకు లాస్ట్ చివరన ఉన్న ఆప్షన్లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది, దీన్ని ఎల్ఎంఎస్ పోర్టల్ అంటున్నారు. సో ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనం స్టెప్ 2లోకి వస్తాము. సో స్టెప్ 2లో మనకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన హోమ్ పేజ్ అనేది వస్తుంది. ఈ హోమ్ పేజ్ నందు మనకు ఇక్కడ యూజర్ అనే ఒక ఇమేజ్ ఐకాన్ అనేది కనబడుతుంది. సో ఈ ఇమేజ్ని మీరు క్లిక్ చేసినప్పుడు మనకు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ లాగిన్ ఎంట్రీ వస్తుంది. దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు వాళ్ళ హెచ్ఆర్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్తో ఎంటర్ అవుతారు. ఒకవేళ ఫస్ట్ టైం యూజర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్టర్ హియర్ అనే లింక్ దగ్గర మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్గా హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి పూర్తి ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మనకు మన హెచ్ఆర్ఎంఎస్ ఐడి, మన పూర్తి పేరు, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, జాయినింగ్ డేట్, సిఎఫ్ఎంఎస్, రెవెన్యూ డివిజన్ అండ్ మండల్, ఈ డీటెయిల్స్ అనేది మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మన పేరు, మన డెసిగ్నేషన్, ఇది బై డిఫాల్ట్గా మనకు మన హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తాం కాబట్టి వచ్చేస్తాయన్నమాట. సో మనం నెక్స్ట్ వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ బటన్ని ఇక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ ఎల్ఎంఎస్ పోర్టల్లో పూర్తిగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్లు దాని అర్థం అండి. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం కోర్సును యాక్సెస్ చేయడానికి మళ్ళీ ఒకసారి మనం ఎల్ఎంఎస్ పోర్టల్లోకి వెళ్ళి మన హెచ్ఆర్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇలా జిఎస్డబ్ల్యూఎస్ కోర్స్ అనేది మనకు కనబడుతుంది. సో జిఎస్డబ్ల్యూఎస్ కోర్స్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకు రైట్ కార్నర్లో జాయిన్ కోర్స్ అని ఉంటుంది. సో జాయిన్ కోర్స్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ కోర్స్ సంబంధించినటువంటి మొత్తం 8 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ 8 మాడ్యూల్స్ అనేవి మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వాటిలో మనకు ఆ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో మనకు ఫండమెంటల్ రూల్స్ కానీ సిసిఏ రూల్స్ కానీ అలా మొత్తం 8 మాడ్యూల్స్ కూడా మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ప్రతి మాడ్యూల్లో మనకు 3 వీడియోస్ కానీ 2 వీడియోస్ కానీ మనం నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళాలి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ మొత్తం 8 మాడ్యూల్స్ని మనం కంప్లీట్ చేయాలి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కోర్స్ కంప్లీషన్ అనేది ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మనం కంప్లీట్ చేసిన తర్వాత మన కోర్స్ ప్రోగ్రెస్ అనేది ఇక కనబడుతుంది.
ఈ కోర్స్ ప్రోగ్రెస్ అనేది ప్రస్తుతానికి ఈ స్క్రీన్లో చూసినట్లయితే 0గా ఉంది. సో 0 నుంచి మనం పూర్తిగా కంప్లీట్ చేస్తే 100%కి అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మన ఈ ఎల్ఎంఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ చేసుకొని ఈ ట్రైనింగ్ని పూర్తి చేయొచ్చు. సో ఈ ఎల్ఎంఎస్ పోర్టల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను వెబ్సైట్లో ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మనం డైరెక్ట్గా హోమ్ పేజ్లో వచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెర్నింగ్ కార్నర్ అనేసి మనకు ఉన్నది. ఈ లెర్నింగ్ కార్నర్లో లాస్ట్లో మనం క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించినటువంటి హోమ్ పేజ్ అనేది మనకు అపియర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. సో ఇక్కడ ఈ యూజర్ ఐకాన్ ఏదైతే ఉందో ఆ యూజర్ ఐకాన్ని మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తాం. సో లాగిన్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకు హెచ్ఆర్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది. హెచ్ఆర్ఎంఎస్ ఐడి పాస్వర్డ్లో ఒకవేళ ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకోకుంటే రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాము. సో రిజిస్టర్డ్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు మన హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో కరెంట్లీ లోడ్ అవుతుంది. సో మనం హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తున్నాను నేను. సో హెచ్ఆర్ఎంఎస్ ఎంటర్ చేయగానే మనకు మన డీటెయిల్స్ అడుగుతుంది. మన డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో డేట్ క్లిక్ చేస్తున్నాము, ప్రాసెస్ జెండర్ క్లిక్ చేస్తున్నాము, జాయిన్ డేట్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. అక్టోబర్ జాయిన్ అయ్యారు కాబట్టి అక్టోబర్లో ఏదో ఒకటి ఎంటర్ చేసుకుంటాము. తర్వాత సిఎఫ్ మెసేజ్ ఐడి ఎంటర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తాము. అలాగే ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో మనం డిస్ట్రిక్ట్ ఎంటర్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ మనం కడప తీసుకుంటే, తర్వాత డివిజన్స్ ఉన్నాయి ఒకవేళ కడప, తర్వాత జమ్మూడు డివిజన్ అయితే జమ్మూడు డివిజన్, తర్వాత మండల్ ఏ మండలం అయితే ఆ మండలం మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ అర్బన్ అయితే జమ్మూడు అర్బన్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే సెక్రటేరియట్ నేమ్స్ కనబడతాయి, మన సెక్రటరీ అయితే ఆ సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డెసిగ్నేషన్ ఏడ్ అనేది ఎంటర్ చేస్తాము. అమ్యూనిటీస్ అయితే అమ్యూనిటీస్, అడ్మిన్ అయితే అడ్మిన్, ఆ విధంగా విలేజర్ అయితే పంచాయత్ సెక్రటరీ, తర్వాత డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, ఆ విధంగా తర్వాత డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ కింద వస్తాం అనేది, మనం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద వస్తాం. సో ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేయగానే మనకు ఆప్షన్ సబ్మిట్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ మనం ఎంటర్ చేయగానే మనం ఈ ఎల్ఎంఎస్ పోర్టల్కి రిజిస్టర్ చేసుకోవడం అవుతుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను కాబట్టి నేను దీంట్లో పూర్తిగా డీటెయిల్స్ సబ్మిట్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకు కోర్స్ జిఎస్డబ్ల్యూఎస్ కోర్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ జాయిన్ కోర్స్ అని ఉంటుంది. సో జాయిన్ కోర్స్ని మనం క్లిక్ చేస్తాము. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది అపియర్ అవుతుంది. సో ఇక్కడ చూసానంటే నాది 100% కోర్స్ కంప్లీట్ అయి ఉన్నది. సో మనకు వచ్చేసి ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రూల్స్లో మూడు వీడియోస్ ఉన్నాయి. అలాగే సర్వీస్ రూల్స్ ఉంది, సర్వీస్ రూల్స్ రెండు మూడు వీడియోస్ ఉన్నాయి. అలాగే లీవ్ రూల్స్ ఉన్నాయి, లీవ్ రూల్స్ కూడా 3 వీడియోస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ కోడ్ సంబంధించి 2 వీడియోస్ ఉన్నాయి. సిసిఏ రూల్స్ సంబంధించి 2 వీడియోస్ ఉన్నాయి. అలాగే అకౌంట్ కోడ్కి సంబంధించి 1 వీడియో, ట్రెజరీ కోడ్కి సంబంధించి 1 వీడియో, డిఓఎం సంబంధించి 1 వీడియో. సో వన్స్ మనం ఈ వీడియోస్ అన్ని చూడగానే మన కోర్స్ ప్రోగ్రెస్ అనేది 100%గా వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ఎల్ఎంఎస్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ని మనం 31 ఆగస్ట్ 2021 లోపల కంప్లీట్ చేయవలసిందిగా మనకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనం కంప్లీట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జిఎస్డబ్ల్యూఎస్ వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఎవ్రీ టైం నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.